ఇవాళ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ 5 కోట్ల ప్రజల తలరాతలను మార్చాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఏదో బడ్జెట్ అంటే బడ్జెట్ ప్రవేశపెట్టారని కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు బహుశా 14 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు సుమారుగా 14 బడ్జెట్లు ప్రవేశపెట్టుంటారని నేను అనుకుంటున్నా, అంచనా వేస్తున్నా. ఎప్పుడైనా తాను ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చినటువంటి బడ్జెట్లు ఏదైనా ఉన్నాయేమో ఒకసారి చెప్పమని అధ్యక్ష. రేపటి సమాధానంలో ఎక్కడ బడ్జెట్లను పూర్తిగా వారు హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితులు లేవనే విషయాన్ని దయచేసి గమనించాలని అధ్యక్ష, గమనించాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. మేనిఫెస్టో అనేది ఒక పవిత్రమైనటువంటిదిగా భావించి ఇవాళ మేమందరం దానికోసం పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. 2004లో పూర్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. ఇది దైవ సంకల్పం అధ్యక్ష. 2004కు పూర్వము చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు అధ్యక్ష. అలాగే 2019కి పూర్వం అంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారే పరిపాలన చేశారు అధ్యక్ష. ఇది యాదృచ్ఛికంగా జరిగిందో దైవ సంకల్పంతో జరిగిందో 2 సార్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిని ఓడించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఓడించి రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే అధ్యక్ష, మా నాయకుడు మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష 10 సంవత్సరాల పాటు ప్రజలలో మిళితమైపోయాడు అధ్యక్ష. నీళ్లలో చేపలాగా మిళితమైపోయాడు. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు అధ్యక్ష. ప్రతి పాదయాత్ర సంఘటనలోనూ కూడా ప్రజలను విరివిగా కలుసుకున్నారు. వారి మనోభావాలు తెలుసుకున్నారు. వారి ఇతిబాధలు తెలుసుకున్నారు. తెలుసుకున్న తరువాత భగవంతుడు ఆయన ఆశీర్వదించాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన అయ్యారు. ఇవాళ నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, మేము కూడా ఆశ్చర్యపోతున్నాం, నిజం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అరాచకం పెరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కడప నుంచి ఎవరో వచ్చేస్తారు, దౌర్జన్యాలు జరుగుతాయి, అన్యాయాలు జరుగుతాయి, అక్రమాలు జరుగుతాయి, అవినీతి జరుగుతుంది అని ఓదరగొట్టారు అధ్యక్ష. పోయిన ఎన్నికల్లో కూడా ఓదరగొట్టారు, ఇప్పుడు కూడా ఓదరగొట్టారు. కొంతమంది నమ్మారేమో నాకు తెలియదు, కానీ అధ్యక్ష నేను ఇవాళ మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించిందా లేదా ఈ ప్రభుత్వం ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించమని మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా కేడర్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనో, అమర రామబాబు గారు ముఖ్యమంత్రి అయితేనో, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినట్టుగానే జరుగుతుంది. ఇసుక మనం దోచుకోవచ్చు, లేదా ట్రాన్స్ఫర్లో డబ్బులు కాజేయచ్చు, లేదంటే మట్టి తవ్వుకోవచ్చు అని ఆలోచన చేశారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష ఎక్కడైనా ఇసుక దోపిడీ కానీ మట్టి దోపిడీ కానీ సహజ వనరుల దోపిడీ కానీ ఉన్నదా చూపించమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ జరగలేదు అధ్యక్ష. జరగకపోవటం మా బోటి వాళ్ళకి మా కేడర్కి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా మైండ్ సెట్ మార్చుకుంటున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కని పరిపాలన అందించాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నారనేటువంటి భావన సర్వత్రా వ్యాపిస్తున్నది అధ్యక్ష. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను అధ్యక్ష, మా వాళ్ళు కూడా వాళ్ళు మట్టి తోకున్నారు కదా మనం కూడా తోకుందాం, వాళ్ళు ఇసుక తోకున్నారు కదా మనం కూడా తోకుందాం అంటే వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తే మనకి మళ్ళా 23 వస్తాయ్యా. దయచేసి ఆ పని మనం వెళ్ళొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకి ఇవాళ ఎన్నిక కాబడినప్పటికీ కూడా ఇవాళ పడుతున్నటువంటి పునాదులు 30 సంవత్సరాల వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. చౌదరి గారు వెళ్ళిపోయినట్టున్నారు, అప్పుడప్పుడు అంటుంటారు మేము అక్కడికి వస్తాం మేము అక్కడికి వస్తామని. గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడకు రాలేరు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ ఉన్నంత వరకు కూడా మీరు తిరిగి మళ్ళా అక్కడికి రాలేరు. ఇక్కడ నుంచి కుచించుకుపోవలసిందే, అవసరమైతే ఆ గోడ దాటి బయటకు వెళ్ళిపోతారేమో కానీ మళ్ళా తిరిగి రారనే వాస్తవాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను వారికి సవినయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇంత చక్కని పరిపాలన అందిస్తున్నప్పుడు అనేక రకాలుగా మీరు విమర్శలు చేస్తున్నారు, మంచిది, విమర్శ కావలసిందే అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారిని కూడా విమర్శ చేశారు,
ఈ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని, అలాగే ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేస్తున్నారు. కులాన్ని అంటగడుతున్నారు, మతాన్ని అంటగడుతున్నారు, కులాల్ని మతాల్ని అంటగట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కుటుంబం కానీ సర్వకుల సర్వమత మానవుల అధ్యక్ష, వారు ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన ఒక వారు కాదు, అతీతులుగా వ్యవహరించేటటువంటి చక్కని మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులని ఈ సందర్భంగా చెప్తాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది కులపిచ్చి పార్టీ కాదు అధ్యక్ష, అందరూ గౌరవంగా ఉండాలని భావించేటటువంటి చక్కని రాజకీయ పార్టీ అధ్యక్ష. దీన్ని ఆయన తీర్చిదిద్దుతున్నటువంటి వైనాన్ని మనం అందరం చూస్తున్నాం అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టుగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకుపోయే విధంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ అని నేను మీ ద్వారా సభకి ప్రజలకి కూడా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇకపోతే బలహీన వర్గాలకు సంబంధించి ఈ బడ్జెట్ బలహీన వర్గాలకు పెద్ద పీట వేసిందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు అధ్యక్ష. ఒక చక్కని సాంప్రదాయాలతో కూడినటువంటి మంచి పనులు మంచి కార్యక్రమాలు చేసే దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్లో అనేకమైనటువంటి అంశాలను ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం అధ్యక్ష 15,061 కోట్ల మొత్తాన్ని కేటాయించింది అధ్యక్ష. ఇక్కడ కొన్ని విషయాలను మనం ప్రస్తావన చేయాలి అధ్యక్ష. చిన్న చిన్న కులాలు, నాయి బ్రాహ్మణులు, రజకులు, దర్జీలు, చేనేత కుటుంబాలు, వీటన్నిటినీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వారిని గుర్తించారు, వారి బాధలు తెలుసుకున్నారు. మరి అందరికీ కూడా ఈ బడ్జెట్లో అవకాశం కల్పించే విధంగా మరి 10,000 రూపాయలు నాయబ్రాహ్మణులు అధ్యక్ష, నాయబ్రాహ్మణుల గురించి మనం ఇప్పటి నుంచో చూస్తున్నాం అధ్యక్ష. పాపం వారు చాలా చిన్నవారు, పెళ్లిళ్లకు మేళాలు వాయించేవారు, లేదా ఏదో షాపులు పెట్టుకుని క్రాపులు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతికేటటువంటి నాయబ్రాహ్మణులు చాలా చిన్నవారు, మంచివారు. వారికి 10,000 మేరకు నాయబ్రాహ్మణులకు ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంలో ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే మరొక కులం ఉంది అధ్యక్ష, అధ్యక్ష రజకుల కులం, చాలా చిన్న కులం, చక్కని కులం వారు, వారు అందరి సేవ చేసుకునేవారు. వారికి కూడా 10,000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో 200 కోట్ల వ్యయాన్ని పెట్టాలని దీనిలో ఎలికేట్ చేయడం జరిగింది అధ్యక్ష. దానిలో 23,000 మంది నాయి బ్రాహ్మణులు ఉపయోగపడే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా 192,000 మంది రజకులకు ప్రయోజనం కలిగేటటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే దర్జీలకు 100 కోట్ల రూపాయలు కేటాయించి 10,000 రూపాయల చొప్పున వారికి ఆదాయ సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అంతేకాదు చేనేత కార్మికులు అధ్యక్ష, చేనేత కార్మికుల గురించి చెప్పాలంటే చాలా బాధ వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వారు మరమగ్గాలు వచ్చేసాయి అధ్యక్ష, ఈ మధ్యన మరమగ్గాలు వచ్చేసిన తర్వాత చేనేత కార్మికులు పాపం వారి పొట్ట గడవడం కష్టమైపోతున్నటువంటి దశను మనం చూస్తున్నాం అధ్యక్ష. మగ్గాలు నేసేటటువంటి పరిస్థితి, దేశంలో బట్టలు విపరీతంగా డిమాండ్ పెరుగుతున్నప్పటికీ కూడా చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి వారికి కలుగుతుంది అధ్యక్ష. వారికి కూడా 24,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో బడ్జెట్లో ఎలకేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా అధ్యక్ష 139 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, వారి బాగోగుల్ని సక్రమంగా చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 139 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి ఉద్రిక్తమవుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను. అంతేకాదు అధ్యక్ష, ఇంకా మైనారిటీలకు సంబంధించి మైనారిటీలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నారు అధ్యక్ష. వారికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా అధ్యక్ష ఇమాములు, వీరు మసీదుల్లో ప్రార్థనలు చేసి మసీదును సక్రమంగా చూసుకునేవారు ఇమాములు, మజాములు వీళ్ళిద్దరు ఉంటారు అధ్యక్ష. చాలా పేద కుటుంబాలకు చెందిన వారు, వారికి భగవంతుడి దగ్గరకు వచ్చిన వారు కానుకలు ఇస్తే ఆ కానుకల్లో కొంత వారికి 2,000 3,000 ఇచ్చి వారిని పోషిస్తూ ఉంటారు అధ్యక్ష. వారు ఖురాన్ చదువుకుంటారు మదర్సాలో, దాని మీద ఆధారపడి భక్తితో బ్రతుకుతూ ఉంటారు అధ్యక్ష. వారిని ఇవాళ ఈ ప్రభుత్వం గుర్తించి అధ్యక్ష ఒక్కొక్కరికి ఇమాములకు 10,000 రూపాయలు, అదేవిధంగా మజాములకి 5,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని వారు తీసుకున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, హాస్టల్లు ఉన్నారు చర్చల్లో, చిన్న చిన్న హాస్టల్,
వారికి కూడా 5000 రూపాయలు ఇవ్వాలనేది వారు నిర్ణయించుకొని ఇవాళ ఈ కార్యక్రమంలో ముందుకు వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఇది నిజంగా మైనార్టీ సంక్షేమం అభివృద్ధి కోసం 2106 కోట్ల మొత్తాన్ని సమకూర్చాలని ప్రతిపాదించడం కూడా చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రివర్గాన్ని గురించి కూడా చెప్పాలి అధ్యక్ష. బీసీ ఎస్టీ ఎస్టీలకు మరి కార్పొరేషన్లోను అదేవిధంగా మార్కెట్ యార్డుల్లోను దేవాలయ ట్రస్ట్ బోర్డులోను 50% ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అధ్యక్ష. ఇది బీసీ సమావేశంలో కూడా వారు ప్రకటించారు. బీసీలను గుర్తించి వారికి ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో మేము ఏదో అనుకున్నాం. బీసీల కార్పొరేషన్లో ఇందాక ఒక సందర్భంలో నేను చెప్పాను అధ్యక్ష, బీసీలకు కార్పొరేషన్లోను ట్రస్ట్ బోర్డుల్లోను అలాగే మార్కెట్ యార్డుల్లోను ఇస్తారు అనేటువంటి శభాషాన్ని మేము అందరం కూడా అనుకున్నాం. బీసీలు కూడా పెద్ద ఎత్తున మాకు సపోర్ట్ చేశారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఇందాక నేను చెప్పినట్టుగా బీసీలకు 50% కన్నా ఎక్కువ, అంటే బీసీ ఎస్టీ ఎస్సీలకు మైనారిటీలకు మంత్రివర్గంలోనే 60% ఇచ్చినటువంటి ఘనత ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అధ్యక్ష. సో అదేవిధంగా అధ్యక్ష, మార్కెట్ యార్డులు చిన్న చిన్న మార్కెట్ యార్డులు ఉంటారు, మాకు నాయకులు చాలామంది పనిచేస్తారు. బీసీలు పనిచేస్తారు, ఎస్సీలు పనిచేస్తారు, ఎస్టీలు పనిచేస్తారు, మైనార్టీలు పనిచేస్తారు, మళ్ళా కమిటీలు వేసేసరికి వాళ్ళు మా దగ్గరకు రాలేక రీచ్ కాలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వలన బీసీలకి నీ తప్పనిసరిగా ఇవ్వాలి, ఎస్సీల కింద ఇవ్వాలి, ఎస్టీల కింద ఇవ్వాలి, అదేవిధంగా మైనార్టీల కింద ఇవ్వాలి అనేటువంటి ఒక పర్ఫార్మ ఫిక్స్ అయిన తర్వాత అధ్యక్ష, తప్పనిసరిగా వారందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈ కమిటీల్లోకి వస్తే వారి నాయకత్వం పెరుగుతుంది అధ్యక్ష. వారికి నాయకత్వం పెరగడం ద్వారా సమస్యల పరిష్కారానికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఒక నవచైతన్యం వచ్చేటటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఇది ఒక మంచి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా ఒక విషయాన్ని కూడా చెప్పాలి. నిన్న కూడా వారు చెప్పారు ఏంటంటే మద్యపాన నిషేధం. నిన్న ప్రతిపక్షంలో వారు మాట్లాడుతూ దశల వారీగా మద్యపాన నిషేధాన్ని ఎందుకు మీరు చేస్తారు, ఇవాళ్ళే చేసేయచ్చు కదా అనేటువంటి మాట మాట్లాడారు అధ్యక్ష. అది వాస్తవం కాదు, తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మా మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఒకటే అధ్యక్ష, దశల వారీగా మద్యపానాన్ని మేము నిషేధిస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ఇవాళ మనవి చేస్తున్నాను అధ్యక్ష, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షానికి మనవి చేస్తున్నాను. మీరు 5 సంవత్సరాల క్రితం బెల్ట్ షాపును రద్దు చేస్తూ సంతకం పెట్టారు, కానీ ఎక్కడా బెల్ట్ షాపును రద్దు కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3వ రోజునే ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులన్నీ రద్దయిపోయాయనే వాస్తవాన్ని మీరు కాదనగలుగుతారా అని మనవి చేస్తున్నాను. ఒకటి అరా ఎక్కడైనా ఉంటే మీరు చెప్పండి, యాక్షన్ తీసుకోకపోతే అడగండి, నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఎక్కడైనా ఒకటి అవరా ఉంటే మీరు కమా చెప్పండి, రిపోర్ట్ చేయండి, మేము చేయకపోతే అప్పుడు అడగండి. నేను అధ్యక్ష నేను మనవి చేస్తున్నాను, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సత్తెనపల్లిలో బెల్ట్ షాప్లో పట్టుకున్నారు పోలీసులు, పట్టుకుంటే వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి మాకు సంబంధించిన వాళ్ళే, మా పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే, ఎస్ఐకి చెప్పండి అని అడిగారు. నేను ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పాను అధ్యక్ష, మీరేదో ఇక నుంచి అమ్మర్లేమ్మా వదిలేమంటే, లేదండి ఆల్రెడీ ఎస్పీ గారికి మేము ఫోటోలు కూడా తీసి పంపించాం, కేసు కూడా పెట్టేశాం, ఆల్రెడీ మేము కేసు బుక్ చేసి కోర్టు కూడా ప్రజెంట్ చేయబోతున్నాం అని చెప్పారు అధ్యక్ష. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అధ్యక్ష, మేము విడిపించాలన్నా కూడా మద్యం దొంగతనంగా అమ్మే వాళ్ళని విడిపించుకోకుండా పోలీసులకు డైరెక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. దాన్ని మీరు ఏదో ఎక్కడ 1-2 ఎక్కడ జరుగుతుంటే కమాన్ టెల్ మీ. డెఫినెట్గా మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోకపోతే అడగండి. ఎక్కడా కూడా బెల్ట్ షాప్ లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ఇంత గొప్పగా పరిపాలన చేస్తుంటే ఏదో మీరు అక్కడప్పుడు అంటే తప్పేమి కాదు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, మద్యపాన నిషేధం. ఇంకా చాలా కామెంట్ చేశారు, ప్రభుత్వమే సారా ఎట్ట అమ్మిద్ది, ప్రభుత్వమే మద్యం ఎలా అమ్మిద్ది. నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, ప్రభుత్వం ఎప్పుడైతే మద్యం దుకాణాలను కంట్రోల్ చేయగలుగుతుందో, ఎప్పుడు అమ్మగలుగుతుందో, అప్పుడు దశల వారీగా కంట్రోల్ పెరుగుతుంది, దశల వారీగా మద్యపానాన్ని నిషేధించడానికి అవకాశం కలుగుతుంది. అందువలనే ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఓపెన్ చేసి అమ్మాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం హర్షించదగినటువంటి పరిణామం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. స్లోగా దాన్ని డౌన్ చేసుకుంటూ ఖచ్చితంగా 5-స్టార్ హోటల్స్కి హోటల్స్కి పరిమితం అయ్యే విధంగా దాన్ని చేయాలనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు అభినందించవలసినటువంటి బాధ్యత మీకున్నది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి
నేను కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను అని తర్వాత మన మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చి తాగించినటువంటి సందర్భాలు మనం చూసాం అధ్యక్ష. కానీ చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి మా ప్రభుత్వాన్ని మీరు ఆ రకంగా విమర్శ చేయటం కంటే అభినందించవలసినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే కాపులు సంక్షేమం కోసం అధ్యక్ష, దీని గురించి నేను కొద్దిగా రెండు మాటలు ఎక్కువ చెప్పాలని కూడా అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా కాపు సామాజిక వర్గంలో పుట్టినవాడిని కాబట్టి దాని మీద 5 సంవత్సరాల పాటు కాపు సామాజిక వర్గం ఒక ఉద్యమంలాగా ఈ రాష్ట్రంలో చేసింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కాపుల గురించి అనేక వాగ్దానాలు చేశారు కాబట్టి అవి ఏ విధంగా నెరవేర్చారు ఏ విధంగా నెరవేర్చలేదు అనేది ఈ సందర్భంగా చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, ముఖ్యమంత్రి కాకముందు కాపులకి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి వారి సంక్షేమానికి నేను పనిచేస్తాను అని చెప్పారు అధ్యక్ష. నేనంతా కూడా చాలా ఉత్కంఠతగా ఎదురు చూశారు కాపులందరూ కూడా, రేపు బడ్జెట్లో ఎంత పెడతారు ఏమిటి అని. అధ్యక్ష నేను మనవి చేస్తున్నా, ఖచ్చితంగా ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం 2,000 కోట్ల రూపాయలు ఎలకేషన్ పెట్టి కాపుల సంక్షేమానికి కృషి చేసే ప్రభుత్వం ఇది అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దశ అధ్యక్ష. ఈ సందర్భంగా మరొకటి చెప్పాలి అధ్యక్ష, అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కాపులకి 2014 ఎన్నికల్లో మరి అనేక వాగ్దానాలు ఇచ్చారు అధ్యక్ష. ఆ వాగ్దానాలు కూడా ఇక్కడ నేను చదవలసినటువంటి అవసరం ఉన్నది, కానీ నేను చెప్తున్నాను సింపుల్ గా, చదివితే మళ్ళీ లేట్ అవుతుంది. ఎందుకంటే ఆయన కాపుల్ని నిర్ణీత కాల వ్యవధిలో బీసీలకు న్యాయం జరిగే విధంగా కాపుల్ని బీసీల్లో చేరుస్తాము అని ఒక మాట చెప్పారు అధ్యక్ష. రెండవది కాపుల సంక్షేమం కోసం వారు ఏం చేస్తానన్నారంటే 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను అని చెప్పారు. మూడవది ఏంటంటే కాపులకు పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఇస్తాను అని కూడా చెప్పారు అధ్యక్ష. సరే, దీన్ని ఒక్కొక్క దాన్ని మనం పరిశీలన చేస్తే కాపులకు పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పిన దానికి ఆయన వెనక తిరిగి చూస్తున్నా ఏమన్నా మాజీ హోంమంత్రి గారు ఉన్నారేమోనని, లేరు. వారికి హోంమంత్రిగా ఇచ్చారు అధ్యక్ష. నిజంగానే కాపులకి ఈ హాస్ గివెన్ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్. ముఖ్యమంత్రిగా ఇచ్చారంటే చాలా గొప్ప విషయమే, దానికి సంతోషపడవలసిందే. మీరు కూడా కాపులకి అంత బ్రహ్మాండంగా ఇచ్చారని నేను చెప్తున్నప్పుడు మీరు షౌట్స్ కూడా కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది, బ్రహ్మాండంగా ఇచ్చారు, దానిలో సందేహం లేదు. అయితే అధ్యక్ష, కాపులకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కానీ అధ్యక్ష, హెడ్ కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి హక్కు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. చాలా ఘోరమైనటువంటి అన్యాయంగా చెప్తున్నా అధ్యక్ష. అలాంటి అధ్యక్ష ఆ రకంగా చేశారు అధ్యక్ష, ఆ రకంగా చేశారు అధ్యక్ష. ఇంకా పోతే అధ్యక్ష, 5,000 కోట్ల రూపాయలు అధ్యక్ష, ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెడతానని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఖర్చు చేశారు అధ్యక్ష? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత రాజకీయాల్లో వారి మీద ఉన్నదని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా వారు 5 సంవత్సరాల్లో బడ్జెట్ అలకేషన్లో మాత్రం ఒక్కొక్క సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. కేటాయింపు మాత్రం బ్రహ్మాండంగా కేటాయించారు. 14-15 సంవత్సరంలో అధ్యక్ష 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష కాపుల సంక్షేమం గురించి. మళ్ళా 15-16 సంవత్సరం వచ్చే అధ్యక్ష 96.2 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళా 16-17 వచ్చేసరికి 490.12 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 17-18 వచ్చేసరికి 891.53 ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళా 2018-19 ఎన్నికలకు ముందు అధ్యక్ష 525.76 ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే మొదటి సంవత్సరం ఏం ఖర్చు పెట్టలేదు, రెండో సంవత్సరం నామమాత్రంగా ఖర్చు పెట్టారు, తర్వాత పెంచుకుంటూ వచ్చారు. దీనికి కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? ఒకటే దీనికి కారణం, ఎందుకంటే ఉద్యమం ప్రారంభమైంది. కాపుల్ని బీసీలో చేరుస్తామన్నారు, మీరు చేర్చలేదు. కాపుల్ని మీరు సంక్షేమం 5,000 కోట్లు ఖర్చు పెడతానన్నారు, ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఉద్యమం ప్రారంభమైంది కాబట్టి భయపడి కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వచ్చారు అధ్యక్ష. మొత్తం మీద ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష అంటే
2,003,61 ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇచ్చిన హామీ ఎంత అధ్యక్ష? 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆయనకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల వ్యవధిలో 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే కాపులకి న్యాయం చేశారా, అన్యాయం చేశారా అధ్యక్ష? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలో ఖర్చు పెడతానన్నంత కూడా మీరు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేకపోయారు అంటే కాపుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అవునా కాదా ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం అధ్యక్ష. చూస్తారు. అయితే అధ్యక్ష ఇంకా కాపు కార్పొరేషన్ లో మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నారు, విదేశీ విద్యా దీవెన అన్నారు, దాంతో పాటుగా విద్యోన్నతి స్కీమ్ అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అన్నారు, మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అన్నారు, కాపు భవనాలు అన్నారు. దీనికి ఇవన్నీ ఫ్రాడ్ చేశారు అధ్యక్ష. నిన్ననే నేను పత్రికల్లో చూశాను ఎండీ గారు దీని మీద విచారణ జరపాలనేటువంటి మాట మాట్లాడారు, పత్రికల్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే కాపు భవనాలు నిర్మాణం పెట్టారు అధ్యక్ష, శంకుస్థాపన చేశారు అధ్యక్ష. శంకుస్థాపన చేసి కాపు భవనానికి ఏం పేరు పెట్టారో అధ్యక్ష తెలుసా అధ్యక్ష? చాలా చిత్రమైన పేరు, చంద్రన్న కాపు భవనం అంట. ఏంటో నాకు అర్థం కాదు, చంద్రన్నకి కాపులకి సంబంధం ఏమిటి? చంద్రన్న కాపు భవనం అని పెట్టారు. కాపులందరూ కూడా తిరగబడి చంద్రన్నకి కాపులకి సంబంధం ఏమిటి, చంద్రన్న కాపు భవనాలు ఎలా పెడతారని పెడితే పేరు మార్చుకున్నారు అధ్యక్ష. జాగ్రత్త పడ్డారు, తప్పలేదు అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పారు, బీసీలో చేర్చలేదు. కాపులకి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నారు, 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. కానీ ఒకటి మాత్రం చేశారు అధ్యక్ష, కాపులకి వాతలు పెట్టారు అధ్యక్ష. ఉద్యమం జరుగుతూ ఉంటే కాపుల్ని అరెస్ట్ చేశారు అధ్యక్ష, జైల్లో పెట్టారు అధ్యక్ష, కొట్టారు అధ్యక్ష, అనేక రకాలుగా కాపుల్ని చిత్రహింస చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అధ్యక్ష, తునిలో ఒక సంఘటన జరిగింది. ముద్దగడ పద్మనాభం గారు మీటింగ్ పెడితే తునిలో దానకాండ జరిగింది, రైలు తగలబెట్టారు, రత్నాచల్ రైలు తగలబెట్టారు. తగలబెడితే అధ్యక్ష మరుక్షణమే మాజీ హోంమంత్రి గారు లేరు, ఇందాక ఉన్నారు, ఇప్పుడు లేరు, వచ్చారు ఈయన వచ్చారు, కరెక్ట్ గా వస్తున్నారు మీరు, ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం రావడం లేదు, అది వేరే అంశం. అయితే అధ్యక్ష వీరు ఎమ్మటే బయటకు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు చేశారు, ఇది కడప నుంచి వచ్చినటువంటి దుండగులు చేశారు అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఆ తర్వాత చాలా కాలం ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవరన్నా ఒకళ్ళు పట్టుకున్నారు అధ్యక్ష, విచారణ జరిపారు అధ్యక్ష, చార్జ్షీట్లు పెట్టారు అధ్యక్ష, మమ్మల్ని అందరిని కేసులో పెట్టారు. అంబటి రాంబాబు కేసులో పెట్టారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని కేసులో పెట్టారు, బొత్త సత్యనారాయణ గారిని కేసులో పెట్టారు. ఆ రోజు మీటింగ్కి వెళ్ళిన వాళ్ళ మమ్మల్ని అందరినీ కేసుల్లో పెట్టారు అధ్యక్ష. ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఏమి విచారణ జరపలేదు, బురద మాత్రం గుడ్డ గాల్చి బురద మాత్రం మసి మాత్రం మా మీద వేశారు. ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు ఇంతవరకు ఎవరి మీద తీసుకోలేదు అధ్యక్ష. ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు, సాక్షాత్తు హోంమంత్రి గారే ఆరోపణ చేసినప్పుడు ఆరోపణలు రుజువు చేసేటటువంటి ప్రక్రియను ఎందుకు మీరు చేయలేదు అంటే మీరు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవమైనటువంటి ఆరోపణలు కాబట్టి మీరేమి చేయలేనటువంటి దశలో మీరున్నారని ఇక్కడ చెప్పక తప్పదు అధ్యక్ష. అందువల్ల అధ్యక్ష నేను ఇక్కడ మనవి చేస్తున్నాను, తుని సంఘటన తరువాత అనేక మంది కేసులు పెట్టారు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, చాలామంది కేసులు పెట్టి వారిని హెరాస్ చేసి ఇబ్బందులు పెట్టారు. నేను మీరు విచారణ చేసి అధ్యక్ష మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నాను, మీరు విచారణ చేసి వారి మీద కేసులు ఎత్తివేయాలి, అన్యాయమైన కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని కూడా ఈ సందర్భంగా నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అనేక రకమైనటువంటి హెరాస్మెంట్లు చేసిన వారు ఉన్నారు అధ్యక్ష, కానీ ఇది నేను ఇంకొక విషయాన్ని ఇక్కడ ఎప్రిషియేట్ చేయాలి అధ్యక్ష, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు మా సభానాయకులు ఎక్స్ప్రెస్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే కాపుల్ని బీసీలో చేర్చాలని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అధ్యక్ష. ఎందుకు జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేరుస్తా ఉన్నారు, నిర్ణీత వ్యవధిలో బీసీలో చేరుస్తా ఉన్నారు అన్న తర్వాత అధ్యక్ష కాపులు నిజంగానే బీసీలో చేరుస్తారనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున 2014లో కాపులు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు అధ్యక్ష. తద్వారానే ఆయన ముఖ్యమంత్రి అవడానికి కూడా అవకాశం కలిగింది అధ్యక్ష. కానీ ఆయన 5 సంవత్సరాలు ఏమి చేయలేదు అధ్యక్ష. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చేయమని అందరూ డిమాండ్ చేశారు అధ్యక్ష. మేము కూడా అడిగాం కాపులను బీసీలో చేర్చే ప్రక్రియ చేయండి సార్, బాగుంటుంది, కాపులు బాగా వస్తారని కూడా చెప్పాం అధ్యక్ష. కానీ ఆయన కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేశారు అధ్యక్ష.
కానీ అధ్యక్ష మొత్తం లీగల్గా అన్నీ చూసిన తర్వాత కాపుల్ని బీసీలో చేర్చడం అనే దానికి నాకు అంగీకారమే కానీ చట్టపరంగా అది సాధ్యం కాదు అనేది నాకున్నటువంటి సమాచారం. అన్న మీరు కావాలిస్తే ఎక్కడైనా కనుక్కోండి అడ్వకేట్స్ అంటే మేము కూడా కనుక్కున్నాం అధ్యక్ష, అది సాధ్యం కాదని చెప్పారు అధ్యక్ష. జగ్గంపేటలో ఆ రోజున మరి పాదయాత్ర జరుగుతున్నప్పుడు కాపులు చాలామంది వెళ్ళి బోర్డులు పట్టుకున్నారు అధ్యక్ష, కాపులు బీసీలో చేర్చాలి, కాపులు బీసీలో చేర్చాలి అని అధ్యక్ష అప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. కాపుల్ని బీసీలో చేర్చడానికి నాకు అభ్యంతరం లేదు కానీ అది సాధ్యం కాదు, నేను మిమ్మల్ని మోసం చేయను, 10,000 కోట్ల రూపాయలు మీకు ఖర్చు పెడతాను అని చెప్పిన తర్వాత అధ్యక్ష కాపులు ఓట్లు వేసి గెలిపించారు అధ్యక్ష. నేను ఇక్కడ మనవి చేయదలుచుకుంది ఏంటంటే మోసం చేయకూడదు, చూద్దాం చేద్దాం అలాగే చేద్దాం చూద్దాంలే అనే మాటలు కాదు అధ్యక్ష. సాధ్యాసాధ్యాలను గమనించి సాధ్యమైనది మాత్రమే చెప్పేటటువంటి ప్రక్రియను అలవర్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ మన తర్వాత మరొక తంతు జరిగింది అధ్యక్ష, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా మందిని కనుక్కున్నాను. కేంద్ర ప్రభుత్వం ఎనుకబడిన వర్గాలకు అంటే అగ్ర కులాల్లో ఉన్నటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్కి ఒక 10% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక జీవో తీసుకొచ్చారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. దానిలో 5% కాపులకు ఇస్తామని ఇక్కడ రిజర్వేషన్ పాస్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష, మరొకసారి మోసం. ఇలా కాపుల్ని దశల వారీగా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయ మళ్ళీ మధ్య తర్వాత చెప్తారు తర్వాత. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ ప్లీజ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అచ్చెన్నాయుడు గారు కూర్చుంటే మీరు తర్వాత మీకు ఇష్టమైతే మీరు ఇవ్వండి అవకాశం, నేను మాట్లాడుతా. పాయింట్ లేదు ఆర్డర్ లేదు, మీరు కూర్చున్న తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ రండి. అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి అర్థం రావద్దు. నేను చెప్తాను అన్ని చెప్తాం మీరు చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు ఆయన మైక్ ఇవ్వకుండా ప్లీజ్ కూర్చోండి. నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు